గత 14 రోజులుగా రాజధాని ఇక్కడి నుంచి మార్పు ఉంటుంది అన్న ప్రకటనలు ఈ రోజున ఎప్పుడూ ఇళ్లలో నుంచి దశాబ్దాలుగా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి లేని ఆడపడుచులందరూ ఈ రోజున రోడ్ల మీదకి వచ్చారు. ఇది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఇందాక ఎరుగొండపాలెంలో మాట్లాడుతూ మీరు ఒకటే మాట చెప్పారు, మీరు భూములు ఇచ్చింది మీ బిడ్డల భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుకున్న భూములు, తరతరాలుగా సంక్రమించి వస్తున్న భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు తప్ప ఆ రోజున అందరూ ఇష్టంతో ఇవ్వలేదు, కష్టంతో కూడా ఇచ్చారు. నాకు ఇష్టంతో ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో. కానీ ఆ రోజు నేను 2014లో ఎన్డీఏ భాగస్వామ్యంలో జనసేన ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజధాని అమరావతి వస్తుంది అనుకున్నప్పుడు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ, అప్పుడు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్షంలో ఉండి మేము 33,000 ఎకరాలకి అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పిన ఒక తర్వాత మీరు అందరూ కూడా భూములు ఇచ్చారు. ఆ రోజునే కనుక అంటే నేను ఒక్కొక్క వాదన వినిపిస్తాను. నేను నా వాదన మొదటి నుంచి కూడా రాజధానికి ఇంత పెద్ద ఎత్తున భూ సేకరణ జరిపితే నిజానికి భవిష్యత్తులో ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళకి ఎవరు బాసటగా ఉంటారో నాకు భయం ఉండేది. నాకు చాలా మొదటి రోజు మీకు తెలుసు, కొంతమందికి ఆ రోజు నేను మాట్లాడిన మాటలు కొంత ఇబ్బందిగా కూడా అనిపించినాయి కొంతమంది. ఆ రోజు మీకు భవిష్యత్తు కంటే మీకు లబ్ధి పొందుతున్నప్పుడు నేను ఆపే వ్యక్తిని కాదు. కానీ నాకేంటంటే నిజంగా ప్రభుత్వాలు, తర్వాత వచ్చే ప్రభుత్వాలు నిలకడగా ఉంటాయి. ఎందుకంటే ఒక నగరాన్ని నిర్మించడం దశాబ్దాలు ప్రక్రియ, అది రాత్రికి రాత్రి ఒక ఇల్లులాగా, చిన్నపాటి ఒక 500 గజాల ఇల్లులాగా రాత్రికి రాత్రి నిర్మించేది కాదు. అది దశాబ్దాలు అన్ని పార్టీలు కలిసి ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ముందుకు తీసుకెళ్తామని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఆ రోజున ప్రతిపక్షంలోనే, సో నేను ముందు నుంచి చెప్తుంది, ఇంత పెద్ద క్యాపిటల్ అవసరమా, నగరం అవసరం మనకి, ఎందుకంటే మనం హైదరాబాద్ని కోల్పోయాం. అందుకని అందరూ ఆ రోజున అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు 13 జిల్లాల్లో ఎక్కడ కూడా నిరసన లేదు, అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడున్న వ్యక్తి కూడా, రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి గారు కూడా అమరావతికి ఒప్పుకున్నారు. ఆయన నిజానికి ఆయన ఆ రోజే కనుక మాకు అమరావతి ఇష్టం లేదు, ఇక్కడ ఎందుకంటే తప్పులు ఉన్నాయని చెప్పి ఆ రోజే, ఈరోజు లేవనెత్తిన వాదన్ని ఆ రోజున శాసనసభలో చెప్పుండుంటే మీరందరూ కూడా అంత నమ్మకంగా ముందుకెళ్ళేవాళ్ళు కదా. ఆగిపోయేదేమో 33 వేలది 10 వేలకు ఆగిపోయేదేమో. కానీ వీళ్ళందరూ కూడా, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శంకుస్థాపన జరిపితే ఇంతమంది అధికార పక్షం, ప్రతిపక్షం, కేంద్రం అందరూ కలిసి మీకు భరోసా ఇచ్చారు. మీకు భరోసా ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చారు ఇంత మాట తప్పితే, ఇంతమంది పెద్దలు ఉండి కూడా ఇంకా మాట తప్పితే ఎవరికి చెప్పుకుంటాం. ఇలా ఎప్పటికీ రోడ్ల మీదకి రాని అవసరం లేని మీలాంటి ఆడపడుచులు రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి ప్రజాప్రతినిధులు మాట తప్పటమే. ధర్మం తప్పారు వాళ్ళు. శాసనసభలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రులు అయ్యాక ఇంకో మాట మారుస్తూ ఉన్నారు. ఇదే మాట చెప్పినంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. అలాగే 151 సీట్లు ఇచ్చింది సుస్థిరత ఇవ్వమని, స్థిరత్వం ఇవ్వండి మా జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. అంతేగాని అస్థిరత కానీ, అసమానత్వం మనకి, అసమానత్వం కానీ, అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్పి వైసీపీకి మనం అందరూ కూడా ఓట్లు వేయలేదు. సుస్థిరత ఇస్తారు, ప్రాంతీయత విభేదాలు లేకుండా చూస్తారని కదా అందరూ వైసీపీని పెన్నుకుంటే, ఈరోజు 151 సీట్లు తీసుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజుకి రాజధాని వైజాగ్ కర్నూలు అనేది ఈరోజుకి వాళ్ళ స్టేట్మెంట్ లేదు, చాలా తెలివిగా చేస్తూ ఉన్నారు.
రాజధాని ఇక్కడి నుంచి తరలింపు అనేది వైఎస్ జగన్ రెడ్డి గారి నోట్లో నుంచి బయటికి రావాలి. అంతేగాని తెలివిగా కూర్చొని మాట్లాడితే మేము ఇక్కడ కలుపుతాం, ఇక్కడ సెక్రటరీ అలా కాదు. స్పష్టంగా నిన్న మీటింగ్లో కూడా మేము ఒకటే చెప్పాం, రాజధాని మీరు ఎక్కడ పెడతారో స్పష్టత ఒకటి చెప్పండి. ఇక్కడి నుంచి అమరావతిని తరలిస్తున్నాం, స్పష్టత చెప్పండి. వైజాగ్లో పెడుతున్నాం, స్పష్టత చెప్పండి. లేదు కర్నూలుకి వెళ్ళిపోతున్నాం, అప్పుడు దాన్ని బట్టి కార్యాచరణ ఉంటుంది. కానీ మనల్ని మభ్యపెట్టి మానసికంగా బలహీనపరిచి ఇబ్బంది పెట్టి మనల్ని చంపేసి, ఇవన్నీ చాలా క్షోభ కలిగించే అంశాలు. నేను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను, ప్రత్యేకించి మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు భూములు ఇచ్చారు, మీ బిడ్డల భవిష్యత్తును అగమ్య గోచరం కానివ్వం, మేము మీకు మేము అండగా నిలబడతాం ప్రతి ఒక్కరికి. ఎప్పుడు కానీ ఆడపడుచులు రోడ్ల మీదకి వచ్చి నుంచున్నారంటే ఇది రాష్ట్రాన్ని ఎంత బాధ్యత గల ఏ పౌరుడేసైనా భారతదేశ పౌరుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. మీరు రైతులు, రైతులకి డ్రెస్ కోడ్, ఇవన్నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను ఈ రోజున, మీకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది. మీ పోరాటానికి జనసేన సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని మీ రాష్ట్రం కోసం నిలబడినప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయానికి గురి చేస్తుంటే మేము ప్రశాంతంగా వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చోద్యం చూస్తూ కూర్చోడానికి లేం. మీరు ఏ స్థాయి పోరాటానికి సిద్ధమైతే మేము ఆ స్థాయి పోరాటానికి నేను ప్రత్యేకించి నేను ముందుంటాను. అలాగే ఇది ఇందాక చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా ఇది నిజంగా మనం, ఇది కులాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా జరుగుతున్న పోరాటం. ఇది అందరి భవిష్యత్తును కోరుకొని మీరు నేల ఇచ్చే మీరు భూములు ఇచ్చారు. కేవలం ఇది కొంతమందికి అని ప్రచారం కల్పించటం, దాంట్లో ఎంత వాస్తవాలు అవాస్తవాలు అనేది సంపూర్ణంగా తెలిసిన వాడిని నేను. సో మీకు సంపూర్ణమైన మద్దతు నేను ఇస్తున్నాను. మీకు నేను రావడానికి నాకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను. మా అన్నయ్య గారిని, మన మనోహర్ గారిని పంపించాను, మా నాబాబు గారిని. అలాగే మేము భవిష్యత్తులో కూడా మీరు ఈ రోజున మీరు ఏదైతే పోరాటం పెట్టారో దీన్ని ఆపకండి. మీరు నందిగ్రామంలోని సింగూరులో ఒక గ్రామం, మనకి బంగాళదుంపలు పండించే రైతులు భూములు కోల్పోతున్నామంటే అది దేశం మొత్తం మీద ఒక కుదిపేసింది. నందిగ్రామ్ జడ్జిమెంట్ అని, సింగూరు జడ్జిమెంట్, తిరిగి భూములు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది రైతులకి. అలాగే ఈరోజున రైతులు భూములు ఇచ్చేశారు. మీరు సరిహద్దులు లేవు, భూములు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాయి, ఎలా ఇస్తారు భూములు? సరిహద్దులు చెరిపేసిన తర్వాత భూములు ఎలా గుర్తిస్తారు, ఎలా ఇస్తారు? ఇది ఇష్టరాజ్యంగా కాదు, ఒక ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకో ప్రభుత్వం చూస్తూ చోద్యం చూసుకోవడానికి జనసేన అయితే సిద్ధంగా లేదు. మీకు చాలా బలంగా నిలబడతాం. నేను 10 సార్లు మాటలు చెప్పలేను, కానీ అవసరం వచ్చినప్పుడు మటుకు మిగతా వాళ్ళకంటే ఒక 10 ఇంతలు ఎక్కువ పోరాటం చేస్తావు, తక్కువైతే పోరాటం చేయాలి. మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీకు నేను ధైర్యం ఇస్తున్నాను. మోదీ గారి దృష్టికి ఇందాక తీసుకెళ్ళిన మన పెద్దలు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా, ఎందుకంటే మోదీ గారు స్వయంగా పాల్గొన్నారు, శంకుస్థాపన చేసిన నేల, ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన నేల ఇది. ఏ దీనికి అన్నిటికీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి వీరు ఎడారి అన్నా, ఇంకొకలాంటి మనకి జంతువులు పశువులుగా మనల్ని అభివర్ణించినా, ఇవన్నీ మీరు నొచ్చుకుంటా ఉన్నారు. మీరు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి ఈ మాటలు. దయచేసి వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్తాం, కొంచెం మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మీ అందరికీ. ఎందుకంటే మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చింది ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు తెమ్మని రెచ్చగొట్టమని కాదు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏ మూల నుంచి మొత్తం ప్రతి మూల నుంచి మనకి నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఒకటి, మేము అమరావతి రైతులకి అండగా ఉంటాం. మేము రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, మనకి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకటే మాట చెప్పింది, అమరావతి రైతుల కన్నీరు మీద ఏది కూడా రాష్ట్రం భవిష్యత్తు ముందుకెళ్ళదు. మీరు కన్నీరు పెడితే తల్లి, మీకు రాష్ట్రం అగమ్య గోచరం, భవిష్యత్తు అగమ్య గోచరం ఉంటుంది. మీ కన్నీళ్ళ మీద అయితే ఏదైతే మంచి జరగదు ఈ రాష్ట్రానికి. మీరు శుభాశిస్సులు పలికితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని మిమ్మల్ని భవిష్యత్తును అంధకారం చేసిన వైసీపీ కూడా దుర్దినాలు స్టార్ట్ అయినాయి వాళ్ళందరికీ, నిజంగా చెడుదినాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఈ రోజున బాధాకరమైనది ఏంటంటే, మాట ఇచ్చింది ప్రభుత్వం, మాటనే అది నిరంతర ప్రక్రియ. అంతేగాని తెలుగుదేశం చేసింది కానీ మాకు సంబంధం తెలుగుదేశం కాదు, అక్కడ ఉన్నది ప్రభుత్వం.
ఒక పార్టీ నడిపించే ప్రభుత్వం, ఈరోజు వైసీపీ నడిపించే ప్రభుత్వంతో ప్రభుత్వం నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం మాట మార్చడానికి లేదు. అమరావతి బాండ్స్ అని క్రియేట్ చేశారు. అలాగే దీనికి దీని నుంచి ప్రత్యేకంగా చట్టం చేశారు. సిఆర్డిఏ చట్టం చేశారు దీని మీద. ఇవన్నీ చట్టాలను ఉల్లంఘించినట్టు. చట్టాలని ఉల్లంఘించే కాడికి అసలు వీళ్ళు చట్టాలని మనకి ముందుకు తీసుకెళ్లి అసలు ప్రతినిధులుగా వీళ్ళు పనిచేయరు వీళ్ళందరూ. అందుకని మీరు భరోసా, మీరు మేము భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఇది మీరు ఏ స్థాయిలో వీళ్ళు ముందుకి మిమ్మల్ని ఆప్ మీ మీద పోలీస్ శాఖ కూడా, నేను ఒకటే చెప్పాను, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పుడు రోడ్ల మీదకి రాని ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మీరు మీద కేసులు పెడితే మటుకు వాళ్ళు అడుగుతుంది. మీకు నిరసన చెప్పే బలమైన హక్కు ఉంది. మీకు ప్రాథమిక హక్కు ఇది. మీ భూములు తీసేసుకున్న తర్వాత మీ ప్రాథమిక హక్కు ఇది. కానీ ఈరోజు మోసం చేసి ప్రభుత్వం వెళ్ళిపోతానంటే, తప్పించుకుంటానంటే మటుకు మీ మీద కేసులు పెడితే మటుకు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తాం మీకు. ఇది నా దగ్గర ఉన్న బలం. నేను రోడ్డు మీదకి వచ్చి మీతో పాటు పోరాటం చేయగలం, మీకు అండగా ఉండగలను మీ అందరికీ. అందుకని చెప్పి ఇంతమంది మీరు రోడ్ల మీద ఉన్నారు కాబట్టి నిరంతరమైన మీరు ఏదైతే సాధిస్తున్నా మీరు పోరాటం చేస్తారు, ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయండి. మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జయ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.